Mahamahopadhyaya Dr. Nookala Chinna Satyanarayana Gari, Tombai Aidava Jayanthi Sandarbhanga, Manan Jerupukuntunna Sangeetha Utsavallo Bhaganga, Eenati Sangeetha Sabhaki, Vichesina Mee Andariki, VishwakalaParishat Swagatam. VishwakalaParishat Samsthani, 1983, May 3va Tedina Sthapincharu Dr. Nookala Chinna Satyanarayana Garu. Ee Samstha Karyacharanallo Bhaganga, Sangeetha Sikshana, Vardhamana Mariyu ప్రసిద్ధ గాయని గాయకుల కచేరీలు, నెలవారి గాన సభలు, లెక్చర్ డెమాన్స్ట్రేషన్స్ నిర్వహించేవారు. ఫలాపేక్ష లేకుండా ఈశ్వరార్పణ భావంతో చేసిన వీరి సేవా కార్యక్రమాల్లో వీరి సతీమణి శ్రీమతి శేష వెన్నంటే నీడలా ఉంటూ వచ్చారు. తాతగారి ఆశయాలను ముందుకు తీసుకుని వెళ్లాలనే ఉడతా భక్తిగా మేము చేసే ఈ ప్రయత్నానికి మీ సహాయ సహకారాలు ఆశీస్సులు లభిస్తాయని మేము విశ్వసిస్తున్నాం. ముందుగా జ్యోతి ప్రజ్వలన విదుషి జయశేఖర్ గారు, పివి రమణమూర్తి గారు, విద్వాన్ పివి రమణమూర్తి గారు మీరు ముందుకొచ్చి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం కానివ్వండి. మాతాపితృభ్యాం నమః. సభని అలంకరించిన పూజలకి నమస్కారం. పద్మభూషణ్ మహామహోపాధ్యాయ డాక్టర్ నూకల చిన్న సత్యనారాయణ గారి 95వ జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కచేరీలకి మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన శ్రోతలకి, సంగీత రత్సజ్ఞులకి ఇవే మా వందనాలు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని సంగీత సాగరమథనం చేసిన మేరు నగధీరులు, సంగీత శాస్త్ర కోవిదులు, చిరస్మరణీయులు అయిన మా తండ్రి గారు, గురువులు అయిన శ్రీ నూకల వారితోటి మన యొక్క మధుర జ్ఞాపకాలని, వారి సాంగత్య పరిమళాలని ఒకసారి నెమరు వేసుకోవడం ఎంతో ఆనందదాయకం. వారి జీవిత విశేషాలు, సంగీత ప్రయాణం, వారు అధిరోహించిన ఉన్నత శిఖరాలు మనకి స్ఫూర్తిదాయకం. పద్మభూషణ్ మహామహోపాధ్యాయ డాక్టర్ నూకల చిన్న సత్యనారాయణ గారు 1923 ఆగస్టు 4వ తేదీన శ్రీ అన్నాజీరావు గారు, శ్రీమతి యజ్ఞ చైనమ్మలకు 4వ సంతానంగా అనకాపల్లిలో జన్మించారు. చిన్నతనం నుండే సంగీతం పట్ల అభిమానంతో తల్లి వద్ద నుండి ఆధ్యాత్మ రామాయణ కీర్తనలు, నారాయణ తీర్థ తరంగాలు, అష్టపదులు, పెళ్లి పాటలను నేర్చుకున్నారు. చదువులో ప్రతిభ ఉన్నప్పటికీ సంగీతం మీద అపారమైన మక్కువతోటి పూర్తి స్థాయిలో నేర్చుకుందుకు గాను 16వ ఏట విజయవాడ వెళ్ళి శ్రీ మంగళంపల్లి పట్టాభిరామయ్య గారి వద్ద గురుకుల వాసం ప్రారంభించారు. ఆ సమయంలో 3 సంవత్సరాల కాలంలో 70 వర్ణాలు అవలీలగా నేర్చుకున్నారు. ఆ తర్వాత పద్మశ్రీ డాక్టర్ ద్వారం వెంకటస్వామినాయుడు గారి వయోలిన్ పట్ల ఆకర్షితులై విజయనగరం వెళ్ళి వారి శిష్యరికం చేసి డిప్లొమాలో బంగారు పథకం సాధించి వారితో పాటు భారతదేశం అంతటా అనేక కచేరీలకి సహకార వాద్యం అందించారు. అదే కళాశాలలో ప్రొఫెసర్గా కూడా పనిచేశారు. విశాఖపట్నంలో పద్మవిభూషణ్ డాక్టర్ శ్రీపాద పినాక్పాణి గారి వద్ద పూర్తి స్థాయిలో సంగీతం నేర్చుకున్నారు. పగలంతా ఉద్యోగం చేస్తూ రాత్రి 9 గంటల నుండి 12 గంటల వరకు పినాకపాణి గారి శిష్యరికంలో తన ప్రతిభకి మెరుగులు దిద్దుకున్నారు. ఏఆర్ అండ్ దూరదర్శన్లలో టాప్ గ్రేడ్ ఆర్టిస్టుగా
60 సంవత్సరాల పాటు సేవలను అందిస్తూ భారతదేశం అంతటా సంగీత ప్రియులకు దగ్గరయ్యారు. వారు పాడిన అనేక భక్తిరంజని కార్యక్రమాలు విశేష ఆదరణ పొందాయి. సంగీతంతో పాటు సాహిత్యానికి కూడా సమాన స్థాయిలో ప్రాముఖ్యత ఇచ్చి ఉచ్చారణలోను భావ ప్రకటనలోను తనకు తానే సాటి అనిపించుకున్నారు. 90 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో అనేక సన్మానాలు, బిరుదులు, గౌరవాలు వారిని వరించాయి. ఎన్ని కచేరీలు చేసినా వారు అమితంగా ఇష్టపడేది సంగీతం నేర్పించడం. దేశ విదేశాల్లో అనేక మందికి సంగీత విద్యను బోధించారు. ఎంతోమందికి గురుకుల పద్ధతిలో తన ఇంట్లోనే ఉంచుకుని సంగీతాన్ని బోధించి వారిని విద్వాంసులుగా తీర్చిదిద్దారు. వీటన్నింటిలోనూ వారి సతీమణి శ్రీమతి శేష నీడలా ఉంటూ విసుగు విరామం లేకుండా వండి పెట్టడంలో సాక్షాత్తు అన్నపూర్ణను తలపింపజేశారు. సంగీత బోధనలో అనేక పద్ధతులను ఆవిష్కరించి వాటిని వందలాది ఆడియో అండ్ వీడియో సీడీల రూపంలో అందించారు. టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నమాచార్య ప్రాజెక్టులో ఇంతవరకు ఎవరూ పాడని 200 కృతులను స్వరపరిచి సీడీల రూపంలో అందించి ఆ వెంకటేశ్వరుడు కృపాకటాక్షాలకి పాత్రలయ్యారు. వారి యొక్క అపార సంగీత నిధిని ఎన్నో గ్రంథాల రూపంలో తెలుగు ఇంగ్లీష్ భాషల్లో పొందుపరిచి ముందు తరాలకు అందించారు. వాగ్గేయకార కృతిసాగరం, సంగీత శాస్త్ర సుధారణవం, శ్రీ త్యాగరాజ సారస్వత సర్వస్వం, శ్రీ త్యాగరాజ పంచరత్న కృతులు, శ్రీ దీక్షధార నవగ్రహ నవావరణ కృతులు, రాగలక్షణ సంగ్రహం, సంగీత సుధా, సైన్స్ ఆఫ్ ఇండియన్ మ్యూజిక్, ఎమనోగ్రఫీ ఆఫ్ త్యాగరాజ పంచరత్నాస్, జిస్ట్ అండ్ నేషన్ నొటేషన్ ఆఫ్ నవగ్రహ నవావరణ కృతీస్ అండ్ సంగీత సుధా టెక్స్ట్ అండ్ రిఫరెన్స్ బుక్ ఫర్ స్టూడెంట్స్, వీరు అనేక పదవులు చేపట్టారు. అందులో కొన్ని మహారాజా మ్యూజిక్ కాలేజ్ విజయనగరంలో ప్రొఫెసర్గా ఉన్నారు. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ హైదరాబాద్లో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా పనిచేశారు. మ్యూజిక్ కాలేజెస్ సికింద్రాబాద్, హైదరాబాద్, విజయవాడ, తిరుపతిలలో ప్రిన్సిపల్గా ఉన్నారు. అండ్ ఆల్సో ఎక్స్పర్ట్ కమిటీ మెంబర్ ఆఫ్ మద్రాస్ మ్యూజిక్ అకాడమీ, ఎక్స్పర్ట్ కమిటీ మెంబర్ ఆఫ్ మ్యూజిక్ అడ్వైజరీ కమిటీ ఆఫ్ సెంట్రల్ సంగీత నాటక అకాడమీ అండ్ ఏఆర్. తిరుమల తిరుపతి దేవస్థానం, కంచి కామకోటి పీఠం, పుష్పగిరి సంస్థానం, శ్రీ సత్యబాబా వారి ఆశ్రమం, శ్రీ గణపతి సచ్చిదానంద వారి ఆశ్రమం, శ్రీ స్వామి దయానంద సరస్వతి వారి ఆస్థానాలకి అన్నిట్లలోనూ ఆస్థాన విద్వాంసులుగా ఉన్నారు. తర్వాత వారికి ఎన్నో బిరుదులు వారిని వరించి ఉన్నాయి. నాద అందులో కొన్ని. నాద సుధారణవా, తెలుగు వెలుగు, మహామహోపాధ్యాయ, నాదనిధి, సంగీత విద్యాసాగర, సంగీత సుధాసాగర, సప్తగిరి సంగీత విద్వన్మణి, గానకళా గంధర్వ, లక్ష లక్షణ మార్తాండ, సంగీత క్షీరసాగర, సంగీత సార్వభౌమ, సంగీత కళాసాగర, రాగ హృదయజ్ఞ, గానకళానిధి, అలాగా అనేక బిరుదులు సత్కారాలు వారిని వరించాయి. ఇంకా వారితోటి ఎన్సైక్లోపీడియా ఆఫ్ తోడి అనే ఒక ప్రత్యేకమైన గుర్తింపు వారికి లభించింది. అది ఎంతో విశేషం. ఎంతోమంది మహానుభావులు ప్రశంసలు వారి ఆశీర్వచనాలు వీరికి దక్కాయి. అందులో కొన్ని. కంచి పరమాచార్యులు వారు మీకు తత్వబోధ అయినది అని ఆశీర్వదించారు. శ్రీ శ్రీ జయేంద్ర సరస్వతి వారు గాన కళానిధి అని కొనియాడారు. శ్రీ సత్యబాబా వారు మీ గానము భక్తి సమన్వితమే గాక మహాసముద్ర సదృశం కూడా అని అన్నారు. బ్రహ్మశ్రీ సద్గురు శ్రీ శ్రీ శివానందమూర్తి గారు ఆయన వ్యక్తి కాదు మహాశక్తి అని అన్నారు. వీరి గ్రంథాలు వీరి పరిణతకు సంగీతజ్ఞతకు దర్పణాలని కూడా వారు అన్నారు. శమ్మంగుడి శ్రీనివాసయ్యం గారు బహుముఖ ప్రజ్ఞావంతుడు అని ఆశీర్వదించారు. ఇంతేగాక లాస్ట్ బట్ నాట్ లీస్ట్, సంగీత ప్రపంచంలో మొకటం లేని మహారాజు సాక్షాత్ సరస్వతి అవతారం అయిన పద్మవిభూషణ్, సంగీత కళానిధి డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు తమ స్వహస్తాలతోటి అలంకరించిన గండపిండేరు సన్మానం వారి గౌరవానికి, పరస్పర స్నేహానికి, సాన్నిహిత్యానికి తార్కాణంగా నిలుస్తుంది. తాతగారిని స్మరించుకునే అవకాశం మనందరికీ ఇచ్చిన శ్రీమతి పద్మశ్రీ గారికి ధన్యవాదాలు. ఇప్పుడు చిరంజీవి ఈశ దుప్పుగుంట్ల గాత్ర కచేరి. ఈశని కరతాళ ధ్వనులతో స్వాగతం పలకవలసిందిగా అందరికీ ప్రార్థన. చిరంజీవి ఈశకి సహకార వాయిద్యం అందిస్తున్న వైలన్ పై చిరంజీవి జయరాం, కొమండూరి జయరాం, మృదంగంపై చిరంజీవి కార్తికేయ, చిరంజీవి సీతారామ కార్తికేయ, కృష్ణకుమార్ నాగమణి దంపతులకు జన్మించిన కుమారి ఈశ హోమ్స్టెడ్ హై స్కూల్ కాలిఫోర్నియాలో 9వ తరగతి ముగించుకుంది. చిన్నప్పటి నుంచి సంగీతం మరియు భరతనాట్యం కూడా అభ్యసించింది. శ్రీమతి పద్మశ్రీ గారి వద్ద శిష్యరికం చేసి ఇప్పుడు కళారత్న శ్రీమతి లలిత గారు, హైదరాబాద్ సిస్టర్స్గా పేరు పొందినవారు, వద్ద సంగీతం అభ్యాసం కొనసాగిస్తోంది.
చిరంజీవి జయరామ్ కొమాండూరి వైలన్పై సహకారం అందిస్తున్నవారు, పదవ తరగతి చదువుతున్నాడు. తాతగారు కొమాండూరి శేషాద్రి గారి వద్ద వయలిన్ విద్యను అభ్యసించారు. సిసిఆర్టి జూనియర్ స్కాలర్షిప్ గ్రహీత చిరంజీవి జయరామ్. మృదంగంపై సహకారం అందిస్తున్న చిరంజీవి సీతారామ కార్తికేయ భవన్ స్కూల్లో 7th క్లాస్ చదువుతున్నాడు. ఆల్ ఇండియా రేడియో ఏ గ్రేడ్ స్టాఫ్ ఆర్టిస్ట్ శ్రీ కాళీప్రసాద్ బాబు గారి శిష్యుడు. ఇప్పుడు కచేరీ ప్రారంభమవుతుంది. అందరూ తమ సెల్ ఫోన్స్ని వైబ్రేటింగ్ లేదా స్విచ్ ఆఫ్ మోడ్లో పెట్టుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ, செட்டு ஆதி தாளம் ருது பாஷண நதவிபீஷண ருது பாஷண ನತ ವಿಭೀಷಣ ಮೃದು ಪಾಷಣ ನತ ವಿಭೀಷಣ ಮೃದು ಪಾಷಣ ನತ ವಿಭೀಷಣ ಮೃದು ಪಾಷಣ ನತ ವಿಭೀಷಣ ಮೃದು ಪಾಷಣ ನತ ವಿಭೀಷಣ ನತ ವಿಭೀಷಣ ಮೃದು ಭಾಷಣ ನತ ವಿಭೀಷಣ ಮೃದು ಭಾಷಣ ನತ ವಿಭೀಷಣ ಸರ್
Next, I will be singing a Kalyani Ragam. Following that, I will be singing a Tyagaraja Kriti called Endukoni Manasu in the Ragam Kalyani set to Adi Thalam. Na 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 na
Next, I will be singing a Sindhu Bhairavi Tillana in Adi Talam, and it is composed by Dr.Nookala Chinna Satyanarayana. Dheem, dharana, dheem, dharana, dharana, dheem. Dheem, dhanana, dheem, dhanana, dhanana, dheem. Dadar dheem, dadar dheem, dadar dheem. Dhanana, dheem, dhanana, dhanana, dheem. Dadar dheem, dadar dheem, dadar dheem. Dhanana, dheem, dhanana, dhanana, dheem. Dadar dheem, dhir dhir dheem, dhir dheem. Dhanana, dheem, dhanana, dhanana, dheem. Dadar dheem, dhir dhir dheem, dhir dheem. Dhanana, dheem. Deem, 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 deem
చిరంజీవి ఈషకి, చిరంజీవి జయరామ్కి, చిరంజీవి కార్తికేయకి ధన్యవాదాలు.